हेलो स्टूडेंट्स, वेलकम टू माय फर्स्ट क्लास ऑफ एनवायरमेंटल इंजीनियरिंग। सो ई वीडियो मनम डिस्कस टॉपिक इंपॉर्टेंस ऑफ प्रोटेक्टेड वाटर सप्लाई सिस्टम। सो वाटर अने ह्यूमन लाइफ की एक इंपॉर्टेंट सोर्स गाइस। इधी मन बॉडी टेम्परेचर रेग्युलेट उपयोगपड़ती अंड अलागे मन टिश्यूस स्पाइनल कॉर्ड जॉइंट्स एवते उंटायो वाटिनि प्रोटेक्ट चेस्तुंदी। अंड आल्सो एंटे इधी मन ह्यूमन ग्रोथ की चाला इंपॉर्टेंट एस्पेक्ट अन्नमाट। सो ओवरऑल वाटर अने ह्यूमन लाइफ की ओक इंपॉर्टेंट सोर्स अन्नमाट। सो अंदुके अंटारु रोजु की ओक नार्मल ह्यूमन 8 ग्लासेस ऑफ वाटर पर डे तीसुकोवाली अनि चेप्पेसी। नेक्स्ट ओक जनरल नॉलेज कोसम इंफॉर्मेशन एंटंटे ई भूमिलो उंडे नीळ्ळल्लो 97% साल्ट वाटर अन्नमाट। सो 97% మనము తాగడానికి ఉపయోగపడనివి, 3% మాత్రమే ఫ్రెష్ వాటర్ అన్నమాట, అంటే మనం తాగడానికి మనకు ఉపయోగపడేవి। నెక్స్ట్ మనము ఫ్రెష్ వాటర్ కోసం రిసోర్సెస్ చూసుకున్నట్లయితే అందులోంచి ఫస్ట్ టైప్ ఆఫ్ వాటర్ రిసోర్స్ వచ్చేసి సర్ఫేస్ వాటర్ అన్నమాట, అంటే రివర్స్, లేక్స్, పాండ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా నుంచి మనము ఈ వాటర్ అనేది యాక్సెస్ చేస్తాము। నెక్స్ట్ టైప్ వచ్చేసి అండర్ రివర్ ఫ్లో అండ్ ఫ్రోజన్ వాటర్ అన్నమాట। ఈ అండర్ రివర్ ఫ్లో అంటే తెలుగులో చెప్పాలంటే నది ప్రవాహం కింద, అంటే ఒక్కోసారి ఎక్స్టర్నల్ సర్ఫేస్ దగ్గర వాటర్ డ్రై అయిపోవడానికి అవకాశం ఉంటుంది। సో అప్పుడు మనం ఈ నది ప్రవాహం కింద ప్రవహించే నీళ్ళను ఉపయోగించుకుంటాం। సో అండర్ రివర్ ఫ్లో, దాని తర్వాత ఫ్రోజన్ వాటర్, ఫ్రోజన్ అంటే గడ్డగట్టినవి। సో ఫ్రోజన్ వాటర్ అంటే గడ్డగట్టిన నీళ్ళు। నెక్స్ట్ టైప్ ఆఫ్ రిసోర్స్ గ్రౌండ్ వాటర్। సో ఈ గ్రౌండ్ వాటర్ అండర్ గ్రౌండ్ మనకి అవైలబిలిటీలో ఉండేవి। సో ఈ వాటర్ని మనము యాక్సెస్ చేయడానికి బోర్స్ని, వెల్స్ని, అలాగే వేరే వేరే ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి మనము పంప్ చేసుకుంటాం అప్వర్డ్ సైడ్। సో దీని ద్వారా మనకు ఫ్రెష్ వాటర్ ఈ విధంగా కూడా లభిస్తుంది। నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైకిల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ సైకిల్ అనేది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అన్నమాట। సో మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయవచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్స్ నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి, అంటే మబ్బుల నుంచి నీళ్లు కురుస్తాయి, దాన్నే మనం రెయిన్ఫాల్ అని చెప్పేసి ఉంటాము। ఒకవేళ స్నోఫాల్ జరిగితే దాన్ని కూడా ప్రెసిపిటేషన్ కిందకి తీసుకుంటాము। సో రెయిన్ఫాల్ అయినా కానీ స్నోఫాల్ అయినా కానీ రెండు ప్రెసిపిటేషన్ కిందకే వస్తాయి। సో ఎప్పుడైతే మబ్బుల నుండి నీళ్లు కురుస్తాయో అక్కడ సర్ఫేస్ పైన పడి సర్ఫేస్ రన్ ఆఫ్ జరుగుతుంది, అంటే అక్కడి నుంచి నీళ్లు పాలద్రోలిపోతాయి అన్నమాట। సో అక్కడి నుంచి ప్రవహించే నీళ్లు కొన్ని గ్రౌండ్ వాటర్లో స్టోర్ అయిపోతాయి, కొన్ని వచ్చేసి లేక్స్ అండ్ రివర్స్లో స్టోర్ అయిపోతాయి, అండ్ లేక్స్ అండ్ రివర్స్ చిట్ట చివరికి కలిసేవి ఓషన్స్లో, అండ్ ఓషన్స్లో ఏం జరుగుతుంది అంటే ఎవాపరేషన్ జరుగుతుంది అన్నమాట। సన్లైట్ ఎప్పుడైతే పడుతుందో దానిపైన అప్పుడు నీళ్లు ఆవిరి అయిపోతాయి, ఆవిరి అయ్యి ఒక లేయర్లో వెళ్ళి ప్లాంట్స్ ఒక ట్రాన్స్పోర్టేషన్ వల్ల అక్కడ ఏమవుతుందంటే కండెన్సేట్ అవుతాయి, అంటే ఎక్కువ చల్లబడతాయి। సో అదే పైకి వెళ్తుంది మబ్బుల ఫామ్లలో, అది ఏమవుతుందంటే వాటర్ అక్కడ స్టోర్ అయిపోతుంది, దాని తర్వాత ప్రెసిపిటేషన్కి ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు ప్రెసిపిటేట్ అయిపోతుంది స్నోఫాల్ ఫామ్లో కానీ రెయిన్ఫాల్ ఫామ్లో కానీ। ఈ విధంగా ఈ వాటర్ సైకిల్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండే ప్రాసెస్ అన్నమాట, ఎప్పుడూ ఇది ఆగదు, ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది। ఈ విధంగా అంటే మనం చూసుకున్నట్టయితే 360 డిగ్రీస్ ఈ సైకిల్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది, దీనికి అసలు ఎండ్ అనేది లేదు। నెక్స్ట్ యూజెస్ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ కోసం మనము ఆల్మోస్ట్ 69% వాటర్ యూజ్ చేస్తామన్నది ఒక ఎస్టిమేషన్ అన్నమాట। అగ్రికల్చర్ ఎందుకు, ఫుడ్, వెజిటేబుల్స్, మీట్ ఇవన్నీ మనం సప్లై చేసుకోవడానికి అగ్రికల్చరు మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ సోర్స్ అన్నమాట। ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ దీనిపైన డిపెండ్ అయ్యి ఉంటారు। అండ్ అలాగే ఇండస్ట్రియల్ పర్పసెస్, అంటే ఇప్పుడు హైడ్రాలిక్ డ్యామ్స్ అయిపోయాయి, అలాగే ఏదైనా కూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది, సో దానికోసము మనం ఒక 22% వరల్డ్ వైడ్ ఉపయోగిస్తున్నామని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం జరిగింది। అండ్ అలాగే హౌస్ హోల్డ్ అంటే నీటి అవసరాలకు ఒక 8% అన్నమాట। అండ్ అలాగే రీక్రియేషన్, మళ్ళీ రీక్రియేట్ దానికైతే మనం చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని యూజ్ చేస్తాం। దాని తర్వాత మనం వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రిసోర్సెస్, అంటే ఇందాక చెప్పాను కదా, సో ఏవైతే వాటర్ రిసోర్సెస్ ఉంటాయో రివర్స్, లేక్స్, పాండ్స్ లాంటివి, వాటి నుంచి వాటర్ అనేది యాక్సెస్ అవ్వబడతాయి అన్నమాట, అక్కడి నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్స్లో వచ్చేస్తాయి। ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే అక్కడ వాటర్ యొక్క ట్రీట్మెంట్ జరుగుతుంది, అంటే డిస్ఇన్ఫెక్షన్స్, అలాగే హార్మ్ఫుల్ కెమికల్స్ రిమూవలు,
ఎట్సెట్రా ఎట్సెట్రా ప్రాసెస్ మనం డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూసుకుందాము. సో ప్రజెంట్ ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట, వాటినే మనం ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటాము. దాని తర్వాత ఆ ట్రీట్ అయిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్లో వెళ్ళి స్టోర్ అవుతాయి. అండ్ స్టోర్ అయిన తర్వాత ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ టైం వచ్చేస్తుందో అప్పుడు మెయిన్ ఇన్కమింగ్ పైప్లో నుంచి ట్రావెల్ చేస్తూ సర్వీస్ లైన్స్లోకి వెళ్తాయన్నమాట. అంటే మెయిన్ ఇన్కమింగ్ పైప్ ఏం చేస్తుంది, సబ్ పైప్స్లో డివైడ్ అయిపోతుంది. ఆ సబ్ పైప్స్లో ఒక్కో లైన్కి సారీ ఒక్కో ఏరియాకి ఒక్కో లైన్ సర్వీస్ లైన్ ఉంటుందన్నమాట. సో ఆ సర్వీస్ లైన్ గుండా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళ దగ్గర ఏమైనా మున్సిపల్ ట్యాప్స్ ఉంటే ఆ మున్సిపల్ ట్యాప్స్ నుంచి వచ్చేస్తాయి, ఇంకా వేరే సోర్స్ ఏదైనా ఉంటే వాటి నుంచి వచ్చేస్తాయి అన్నమాట. సో అవన్నీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కిందకి వస్తాయి. సో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ గురించి కూడా మనం డీటెయిల్గా వచ్చే టాపిక్స్లో వచ్చే లెక్చర్స్లో మనం చూసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ పైన ఒక పిక్చర్ డిస్ప్లే అయింది. సో దీంట్లో 4 ఇమేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వాటర్ ట్యాంక్స్ అన్నమాట. ఓవరాల్గా ఏదైతే ఫస్ట్ పిక్చర్ మనకు కనిపిస్తుందో అది రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ సర్ఫేస్ పైన ఉండేదన్నమాట, అంటే అబోవ్ సర్ఫేస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అంటే రైట్ సైడ్, దానికి రైట్ సైడ్ ఉండేది ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్. ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్ అది కూడా సర్క్యులర్ షేప్లో ఉండేది. సో మెయిన్గా టూ టైప్స్లోనే ఉండేవి, సారీ టూ షేప్స్లోనే మనకు వాటర్ ట్యాంక్స్ వచ్చేవి. అవి ఏంటంటే రెక్టాంగులర్ అండ్ సర్క్యులర్. ఓకే కదా. సో ఒక్కోసారి సర్క్యులర్ ట్యాంక్ దాని యొక్క ఇంపార్టెన్స్ దానికి ఉంది, అండ్ రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ దాని యొక్క ఇంపార్టెన్స్ దానికి ఉంది. అండ్ అలాగే థర్డ్ పిక్చర్ చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ అన్నమాట. ఫోర్త్ పిక్చరు ఇవి సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్ గ్రౌండ్ పైనే ఎగ్జిస్ట్ అయ్యి ఉండేవి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమేమిటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే టు సప్లై సేఫ్ అండ్ హోల్సమ్ వాటర్ టు కన్జ్యూమర్స్, అంటే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాటర్ వినియోగించుకునే వాళ్ళు వాళ్ళకి మనము సేఫ్ అండ్ హోల్సమ్ వాటర్ని సప్లై చేయటము, అది ఒక ముఖ్య ఉద్దేశము. అండ్ అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి సఫిషియంట్ క్వాంటిటీస్లో వాటర్ని సప్లై చేయటము, అంటే పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ ద్వారా ఎంతెంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ దగ్గర మనము ప్రొవైడ్ చేయాలి. సో అదే థర్డ్ పాయింట్లో కూడా చెప్పడం జరిగింది, కన్వీనియంట్ పాయింట్స్లో అండ్ కన్వీనియంట్ టైమింగ్స్లో ఎప్పుడైతే అంటే ప్రజలు యాక్సెస్ చేస్తారో, ప్రజలకు వాటర్ తీసుకునే సమయం ఉంటుందో ఆ సమయాల్లోనే ఆ పర్టికులర్ వేళల్లోనే మనము ఏంటంటే ఈ వాటర్ని సప్లై చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే రీజనబుల్ కాస్ట్లో మనము సప్లై చేయడము. అండ్ అలాగే హౌస్ హోల్డ్ క్లీన్లీనెస్ అంటే ఇంటి పరిశుభ్రతను పెంచడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడము. సో ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై. సో సోర్స్ ఆఫ్ వాటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ఆఫ్ వాటర్ గురించి ఇందాక మీతో డిస్కస్ చేశాయి ఏమేమి సోర్సెస్ ఉంటాయో. అండ్ అలాగే ఇంటెక్స్, ట్రీట్మెంట్, డిస్ట్రిబ్యూషన్, వీటి గురించి వన్ బై వన్ మనం చూసుకుంటూ పోదాం. సోర్సెస్ ఆఫ్ వాటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ వాటర్ అండ్ సబ్ సర్ఫేస్ వాటర్, సర్ఫేస్ పైన ఉండేటివి అండ్ సర్ఫేస్ కింద ఉండేటివి. నెక్స్ట్ దాని తర్వాత ఇంటేక్స్. సో ఇంటేక్స్ ఆర్ స్ట్రక్చర్స్ విచ్ కలెక్ట్ వాటర్ ఫ్రమ్ సర్ఫేస్ సోర్సెస్ ఫర్ ఫర్దర్ కన్వీనియన్స్ టు ట్రీట్మెంట్ ప్లాంట్, అంటే వాటర్కి సంబంధించిన సర్ఫేస్లు ఏవైతే సోర్సెస్ ఉంటాయో, అంటే రిజర్వాయర్స్, లేక్, రివర్, కెనాల్, వీటి నుంచి వాటర్ని కలెక్ట్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్స్లోకి పంపేయడం అన్నమాట. సో వాటిని ఆ ఎక్విప్మెంట్స్ని ఆ స్ట్రక్చర్స్ని మనము ఇంటేక్స్ అని చెప్పేసి అంటాము. సో ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది, రిజర్వాయర్, లేక్, రివర్, కెనాల్ ఇంటేక్స్. నెక్స్ట్ దాని తర్వాత ప్రాసెస్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. సో రా వాటర్ ఏదైతే ఉంటుందో, రా వాటర్ అంటే బేసిక్గా ఎటువంటి ట్రీట్మెంట్కి గురి అవని వాటర్ అన్నమాట, అంటే ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా మనం యూజ్ చేసే వాటర్ని రా వాటర్ అంటాము. సో దాంట్లో ఏంటంటే బేసిక్గా ఇంప్యూరిటీస్ ఉంటాయి, వాటిని మనము సెకండ్ పాయింట్ చూడండి మనం డైరెక్ట్గా పబ్లిక్కి సప్లై చేయలేము, అందుకని ఆ ఇంప్యూరిటీస్ని మనము అలోవబుల్ లిమిట్స్ కిందకి తగ్గించాలి. మనం 0%కి మనం అంటే ట్రై చేసినా ఎప్పుడు అది కుదరదు. అలోవబుల్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో అంటే దాంట్లో సస్పెండెడ్ సాలిడ్స్, డిజాల్వ్డ్ సాలిడ్స్ వీటి యొక్క రేంజ్ ఉంటుంది అన్నమాట. సస్పెండెడ్ అంటే వాటిల్లో ఫ్లోట్ అయ్యేవి, డిజాల్వ్డ్ అంటే వాటిల్లో కలిసిపోయినవి, అంటే కెమికల్స్ లాగా డిజాల్వ్ అయిపోతాయి కదా. సో ఆ విధంగా సాలిడ్స్ ఉంటాయి, ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో వాటిని వాటికి ఒక అలోవబుల్ లిమిట్ అనేది ఉంటుంది, ఆ అలోవబుల్ లిమిట్కి మించకుండా చూసుకోవాలన్నమాట ట్రీట్మెంట్ ద్వారా. అలాగే రా వాటర్ షుడ్ బి ప్రాపర్లీ ట్రీటెడ్ ఇన్ ఏ ట్రీట్మెంట్ ప్లాంట్. ఈ రా వాటర్ అనేది అందుకే ఈ కారణాల కారణంగా మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ ప్లాంట్లో వాటర్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తాం.
నెక్స్ట్ సిస్టమ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ సిస్టమ్, దాన్నే మనం డైరెక్ట్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటాము. సెకండ్ పంపింగ్ సిస్టమ్, దాన్నే మనం ఇండైరెక్ట్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటాము. థర్డ్ వచ్చేసి కంబైన్డ్, అంటే దీంట్లో రెండు గ్రావిటీ పంపింగ్ సిస్టమ్స్ రెండు యాక్ట్ అవుతాయి అన్నమాట. సో దాన్నే మనం డ్యూయల్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటాము. సో వన్ బై వన్ మనం డీటెయిల్గా తెలుసుకుందాము. సో అవి తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫిషియంట్ ప్రెషర్ హెడ్ అట్ ఆల్ పాయింట్స్, అంటే సరిపడా ఒత్తిడితో మనము వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే కదా. సో ప్రెషర్ హెడ్ అట్ ఆల్ పాయింట్స్, ఎక్కడైతే వాటర్ డిస్ట్రిబ్యూట్ అయ్యే పాయింట్ ఉంటుందో అక్కడ సఫిషియంట్ ప్రెషర్ హెడ్ అనేది ఉండాలి. ఎందుకంటే సఫిషియంట్ ప్రెషర్ హెడ్ ఉంటే అంతే అమౌంట్లో డిశ్చార్జ్ అనేది కూడా మనకు వస్తుందన్నమాట. ఆ డిశ్చార్జ్ వస్తే సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం అనుకున్న పాయింట్ దగ్గర సప్లై అవ్వబడుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద మినిమం రెసిడ్యువల్ ప్రెషర్ ఫర్ ఎ సింగిల్ స్టోరీ బిల్డింగ్ ఈజ్ 0.07 న్యూటన్ పర్ mm² అండ్ ఫర్ ఎ డబుల్ స్టోరీ బిల్డింగ్ ఈజ్ 0.12 న్యూటన్ పర్ mm². ఒకవేళ రెసిడెన్సెస్ ఉండే ప్లేసెస్లో ఉంటే అక్కడ మనము రెసిడెన్సెస్ అంటే ఇల్లు, ఒకవేళ అది సింగిల్ స్టోరీ బిల్డింగ్ అయితే అక్కడ మనము అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్, మినిమం ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ హెడ్ మనం ప్రొవైడ్ చేయాలో అది ఇచ్చాడనమాట. సో 0.07 న్యూటన్ పర్ mm², ఇది దేనికి, సింగిల్ స్టోరీ బిల్డింగ్స్కి. అండ్ 0.12 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చేసి వచ్చేసి ఇది డబుల్ స్టోరీ బిల్డింగ్స్కి. సో ఇంత అమౌంట్ ఆఫ్ మినిమం రెసిడ్యువల్ ప్రెషర్ అనేది మనము ప్రొవైడ్ చేసేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత రిక్విసిట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ ఫైర్ ఫైటింగ్, ఒకవేళ అగ్ని ప్రమాదాలకి గురైంది అనుకోండి మన ప్లేస్ మన బిల్డింగ్, సో అప్పుడు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ హెడ్ ఉండి ఉంటే, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటే గుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వల్ల, అప్పుడు మన అగ్ని ప్రమాదాన్ని నివారించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్. ఎకనామికల్ అంటే ఒక ఇంజనీర్గా మనం తక్కువ కాస్ట్లోనే ఎక్కువ పనులకు ఉపయోగపడేటట్టు వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మనం డిజైన్ చేయాలి. అండ్ దాని తర్వాత సింపుల్ అండ్ ఈజీ టు ఆపరేట్. ఓకేనా. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, మన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వచ్చేసి ఆపరేట్ చేయడానికి డిఫికల్ట్గా ఉందనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా ప్రమాదం ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆపరేట్ చేయడానికి కూడా సింపుల్గా ఉండాలి ఏవైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్స్ ఉన్నాయి, వాటిని ఎవరైనా తిప్పగలరన్నమాట. అండ్ అలాగే సమ్ టైప్స్ ఆఫ్ పైప్స్ ఉంటాయన్నమాట, అంటే దానికి ఒకే సైడ్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ 90 డిగ్రీస్లో రొటేట్ చేస్తే వాటర్ సప్లై అవుతుంది అని చెప్పేసి దాని యొక్క డిజైన్ ఉందనుకోండి. సో అది కూడా సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఆపరేషన్ సిస్టమ్ అనేది సింపుల్గా ఉండాలి. అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ పైప్స్ షుడ్ నాట్ బి లేడ్ బిలో సీవర్ లైన్స్, ఎందుకు, టు అవాయిడ్ పొల్యూషన్. సీవర్ లైన్స్ అంటే కాలువల కింద మనం డిస్ట్రిబ్యూషన్ పైప్స్ని ప్రొవైడ్ చేయకూడదు, ఎందుకంటే ఎప్పుడైతే ఆ కాలువ నీళ్లు కలుస్తాయో అప్పుడు పొల్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఏం లేదు, ఖచ్చితంగా పొల్యూటే అయిపోతుంది. సో కాబట్టి సీవర్ లైన్స్ కిందకి ఇవ్వకూడదు మనం. అండ్ అలాగే మినిమం పైప్ సైజెస్ ఆఫ్ 100 mm ఫర్ టౌన్స్ హ్యావింగ్ పాపులేషన్ అప్ టు 50,000, అంటే 50,000 పాపులేషన్ ఎక్కడైతే ఉంటుందో వాటినే మనం టౌన్స్ అంటాము. సో అక్కడ మనము ప్రొవైడ్ చేయాల్సిన మినిమం సైజ్ ఆఫ్ పైప్స్ వచ్చేసి 100 mm. ఒకవేళ 50,000 ఎబో ఉంటే అక్కడ మనము 150 mm డయామీటర్ గల పైప్స్ని మినిమం, అంటే ఇది మినిమం అనమాట, మినిమం మనం ప్రొవైడ్ చేయాలి. ఇంతే వాల్యూ యాక్యురేట్గా ప్రొవైడ్ చేయాలని కాదు, మినిమం ఇంత అంటే 100 mm అని అనుకోండి, దానికంటే ఎక్కువగానే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, 150 చేసుకోవచ్చు, 200 చేసుకోవచ్చు, ఎంతైనా. సో మినిమం ఎక్కడైనా కానీ 100 mm మనం ఖచ్చితంగా ఉంచాలి పైప్ సైజెస్ అనేవి. నెక్స్ట్ దాని తర్వాత టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసి గ్రావిటీ సిస్టమ్ అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా. సో ఈ గ్రావిటీ సిస్టమ్లో ఏం జరుగుతుంది, పేరులో చెప్పినట్టు మాదిరిగానే గ్రావిటీతో మనము ఈ వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. ఏ విధంగా అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ ఉంటుంది, ఇది సర్ఫేస్ పైన లే అయ్యి ఉంటుంది. సో దీని తర్వాత ఏం చేస్తుంది, ఒక స్లోప్ అనేది ఉంటుంది కదా, ఆ స్లోప్ వల్ల ఆటోమేటిక్ గ్రావిటీ హెల్ప్ చేస్తుంది అక్కడ వాటర్ ఫ్లో అవ్వడానికి. సో అన్నిటికంటే కింద ఉండే స్ట్రీమ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అక్కడ మనకు డిమాండ్ వచ్చేసి మ్యాక్సిమం డిమాండ్ ఉంటుంది అన్నమాట, అంటే అక్కడ వాటర్ అనేది ఎక్కువ అమౌంట్లో ఫ్లో అవుతాయి, ఎక్కువ స్పీడ్లో ఫ్లో అవుతాయి. సో మ్యాక్సిమం డిమాండ్, ఇంకా పైకి వచ్చే కొద్దీ ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గుతూ పోతుంది, వాటర్ ఫ్లో ఒక క్వాంటిటీ అండ్ అలాగే ఓవరాల్గా దాని స్పీడ్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా
ఎంత మ్యాక్సిమం అయితే ఉంటుందో అంత కిందకి పోతుంది, ఎంత మినిమం అయితే ఉంటుందో అంత పైకి పోతుంది. సో మినిమము మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే స్టాటిక్ హెడ్, స్టాటిక్ అంటే బాడీ ఒక రెస్టింగ్ పొజిషన్లో ఉండడము, అక్కడ వాటర్ అనేది వాటర్ యొక్క మూమెంట్ అనేది జరగడం జరగదు. సో అందుకని దాన్ని స్టాటిక్ హెడ్ అని చెప్పేసి అంటారు. అండ్ ఏదైతే అండర్ గ్రౌండ్ సర్ఫేస్ ఉంటుందో, అంటే వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఏదైతే ట్రావెల్ అవుతుందో, సో ఆ సర్ఫేస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ లే అయ్యి ఉండే సర్ఫేస్ అంతవరకు హైట్ మనం చూసుకున్నట్టయితే అది ఓవరాల్గా డెప్త్ అన్నమాట, అది ఓవరాల్గా దాని డెప్త్. సో అండర్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి మ్యాక్సిమం హెడ్ అంతవరకు హైట్ వచ్చేసి హెచ్ అయితే, అక్కడి నుంచి స్టాటిక్ హెడ్ అంతవరకు హైట్ వచ్చేసి హెచ్ఎల్ అని చెప్పేసి మనం ఈ పాయింట్స్ని తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పంపింగ్ సిస్టమ్. ఏదైనా సబ్ సర్ఫేస్ వాటర్ రిసోర్స్ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్లోకి రా వాటర్ అనేది ఎంటర్ అవుతాయన్నమాట. దాని తర్వాత ట్రీట్ అయ్యి అవేం చేస్తాయి, పంప్ అవ్వబడతాయి అన్నమాట. అంటే రైట్ సైడ్ చూస్తే మనం పంప్ హౌస్ అనేది ఉంటుంది, అదేం చేస్తుంది వాటర్లో ఒక లిఫ్ట్ని క్రియేట్ చేస్తుంది, అంటే వాటర్ని పైకి పంపిస్తుంది. ఓకేనా? సో పైకి పంపించిన తర్వాత మనం చూసుకుంటే దాని యొక్క వేరియస్ డైరెక్షన్స్లో వేరియస్ డిమాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వన్స్ లిఫ్ట్ అయిన తర్వాత ప్రెషర్ వల్ల పంపింగ్ చేసిన దానివల్ల నెక్స్ట్ అది మళ్ళీ ఎంత కిందకి ట్రావెల్ అవుతుందో అంత ఎక్కువగా మ్యాక్సిమం డిమాండ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాక్సిమం డిమాండ్ ఇక్కడ మనకి ఎందుకు వచ్చిందంటే అన్నిటికంటే కింద పొజిషన్లో అక్కడ ఒక సైడ్ వచ్చేసి పంపింగ్ కూడా ఉపయోగపడుతుంది, ఇంకో సైడ్ వచ్చేసి గ్రావిటీ కూడా అక్కడ మనకి హెల్ప్ చేస్తుంది వాటర్ని పుష్ చేయడానికి. అండ్ ఎంత పైకి పోతుందో అంత తక్కువగా గ్రావిటీ అనేది యాక్ట్ అవుతుంది. సో డిమాండ్ అనేది తగ్గుతూ పోతుందన్నమాట పైకి వెళ్ళే కొద్దీ. సో ఆ విధంగా వెళ్తూ వెళ్తూ స్టాటిక్ పొజిషన్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే కదా? సో ఈ ఇక్కడ కూడా మనము అండర్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి మ్యాక్సిమం డిమాండ్ ఎక్కడైతే మనకు అవైలబుల్ ఉంటుందో ఆ పాయింట్ అంతవరకు మనం హైట్ని చూస్తే దాన్ని హెచ్ అంటాము. అండ్ మ్యాక్సిమం డిమాండ్ నుంచి స్టాటిక్ హెడ్ అంతవరకు హైట్ని మనం హెచ్ఎల్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం, ప్రీవియస్ డయాగ్రామ్లో చూపించినట్టు మాదిరిగానే. నెక్స్ట్ కంబైన్డ్ సిస్టము, దీంట్లో ఇందాక చెప్పినట్టుగానే బోత్ గ్రావిటీ అండ్ పంపింగ్ సిస్టమ్స్ వర్క్ చేస్తాయన్నమాట. సో దీంట్లో ఏం చేస్తామంటే బేసిక్గా పంపింగ్ హౌస్ నుంచి వాటర్ని పైకి పంప్ చేసుకుంటామన్నమాట వాటర్ రిజర్వాయర్లోకి. ఆ రిజర్వాయర్ ఎలా ఉంటుంది? ఎలివేటెడ్ వాటర్ రిజర్వాయరు, అంటే కింద ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక కాంక్రీట్ కాలమ్స్తో అమర్చబడి చుట్టూ అంటే ఫోర్ సైడ్స్ అది ఒక ట్యాంక్లో స్టోర్ అవుతుంది అన్నమాట ఆ వాటర్ అనేది. దాని తర్వాత గ్రావిటీ వల్ల ఎక్కడైతే వాటర్ సప్లై చేయాలో ఆ ప్లేసెస్లోకి ఆ పాయింట్స్లోకి ట్రావెల్ అయిపోతుంది. సో అన్నిటికంటే కిందగా ఉండేది మ్యాక్సిమం డిమాండ్, దాని తర్వాత మినిమము, దాని తర్వాత స్టాటిక్ హెడ్. సో సేమ్ హెచ్ అండ్ హెచ్ఎల్ పాయింట్స్ ఇందాక చెప్పినట్టుగా. నెక్స్ట్ లేఅవుట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. సో పైప్ లైన్స్ యొక్క లేఅవుట్ని బట్టి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అనేవి ఫోర్ టైప్స్లో క్లాసిఫై అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ ఎండ్ సిస్టమ్, దాన్నే మనం ట్రీ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటాము. దాని తర్వాత గ్రిడ్ ఐరన్ సిస్టమ్, సర్క్యులర్ సిస్టమ్, దాన్నే మనం రింగ్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అంటాము. దాని తర్వాత రేడియల్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడ్ ఎండ్ సిస్టము. ఈ డెడ్ ఎండ్ సిస్టంలో మనం గమనించినట్టయితే మెయిన్ పైప్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎంతో ఇండికేట్ చేస్తున్నారు చూడండి. సో ఆ మెయిన్స్ అనేవి సబ్ మెయిన్స్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లో డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాసెస్ జరిగే సమయంలో ఎక్కడైతే టర్నింగ్స్ వస్తాయో అక్కడ మనము వాటర్ని కట్ చేయడానికి కట్ ఆఫ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటాం అన్నమాట. ఒకటి అంటే ఒక సైడ్ మనం వాటర్ని క్లోజ్ చేస్తుంటే, అంటే ఆ వాల్స్ని క్లోజ్ చేస్తుంటే ఒక సైడ్ ప్రొవైడ్ చేయడానికి మనం ఓపెన్ చేయాలన్నమాట. అంటే వన్ సైడ్ మనకి రావాలంటే అదర్ సైడ్ మనం క్లోజ్ చేసి ఉండాలి, అప్పుడే మనకి సరిపడే ప్రెషర్ హెడ్తో వాటర్ అనేది సప్లై అవ్వబడుతుంది. సో ఈ విధంగా డెడ్ ఎండ్ సిస్టమ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా క్లాసిఫై ఉంటుంది. మనకి అవసరమయ్యే చోట స్లోప్స్ని కూడా ప్రొవైడ్ చేసుకుంటూ మనము ఏమంటే గ్రావిటీ హెల్ప్ని తీసుకుంటూ మనం వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం సరిపడా సోర్సెస్లోకి. నెక్స్ట్ గ్రిడ్ ఐరన్ సిస్టమ్ అనేది ఒక క్లోజ్డ్ సిస్టము. దీంట్లోనే మనం ప్రీవియస్గా చూసుకున్నట్టు విధంగానే మెయిన్స్ వచ్చేసి సబ్ మెయిన్స్, దాని తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లో డివైడ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇది ఒక క్లోజ్డ్ సిస్టమ్ కాబట్టి టూ సైడ్స్ వాటరు కట్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ కట్ చేసే దగ్గర మనం కట్ ఆఫ్ వాల్స్ని టూ సైడ్స్ ప్రొవైడ్ చేయాలి, అంటే
టూ పాయింట్స్ దగ్గర వాటర్ వన్ లైన్ నుంచి వెళ్తూ కట్ అయిందని చెప్పేసి అనుకోండి. అక్కడ టూ వాల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. సో ఓవరాల్గా మనం ఫిగర్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఎన్ని అయితే కట్టింగ్స్ ఉంటాయో అక్కడ మనం కట్ ఆఫ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. మెయిన్స్ నుంచి సబ్ మెయిన్స్కి, దాని తర్వాత బ్రాంచెస్లోకి ఈ విధంగా వాటర్ అనేది సప్లై అవ్వడం జరుగుతుంది. దీన్నే మనము గ్రిడ్ ఐరన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత సర్కిల్ సిస్టమ్ ఆర్ రింగ్ సిస్టమ్. దీంట్లో ఏం జరుగుతుందంటే పైన కింద టూ మెయిన్స్ ఉన్నాయి చూడండి. సో దీని అర్థం ఏంటంటే ఏ పాయింట్ నుంచి అయితే వాటర్ మెయిన్గా సప్లై అవ్వబడుతుందో, ఏ పాయింట్ నుంచి అయితే వాటరు సప్లై అయ్యిందో, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిందో, మళ్ళీ వేరే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతూ అదే పాయింట్ దగ్గర ఎండ్ కూడా అవ్వచ్చు అన్నమాట. అంటే ఆ పాయింట్ దగ్గర సప్లై అవ్వచ్చు, అక్కడి నుంచి సప్లై అవ్వచ్చు, అండ్ అదే పాయింట్ దగ్గర సప్లై అవ్వబడచ్చు. ఓకే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పైన నుంచి వాటరు ఒక రింగ్ సిస్టంలో నుంచి మెయిన్ సబ్ మెయిన్స్లోకి వెళ్ళి, సారీ మెయిన్ సిస్టంలో నుంచి వెళ్ళి మళ్ళీ మెయిన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ దాన్ని పైకి పంపించాలంటే సబ్ మెయిన్స్ గుండా వాటర్ మళ్ళీ పైకి డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా టూ రూట్స్ కూడా దీంట్లో యాక్సెస్ అవుతాయన్నమాట. అండ్ ఫైనల్లీ రేడియల్ సిస్టమ్. రేడియల్ సిస్టంలో కూడా టూ సైడ్స్ టూ మెయిన్ పైప్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇవేం చేస్తాయంటే సబ్ మెయిన్స్ గుండా ట్రావెల్ అవుతూ, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ గుండా ట్రావెల్ అవుతూ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్లో ఏమవుతుందంటే మీట్ అయిపోతాయి అన్నమాట దీని యొక్క వాటర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ నుంచి సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ గుండా అంటే సబ్ మెయిన్స్ ఉంటాయన్నమాట, అవి రేడియేట్ అయిపోతూ ఏం చేస్తుంది వాటర్ అక్కడ ట్రావెల్ చేస్తుంది. రేడియేట్ అంటే తెలుసు కదా, రేడియేషన్ వేవ్స్ అంటారు, అంటే వ్యాపించిపోవడం అన్నమాట. సో అన్ని డైరెక్షన్స్లో రూట్ అనేది యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్స్ అండ్ మెయిన్ పైప్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి నుంచి వైస్ వర్సా మనం ఏంటంటే వాటర్ అనేది సప్లై చేసుకుంటూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి అవసరం ఉంటుందో ఆ సోర్స్లోకి మనం వాటర్ అనేది పంపించుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో ఇంతవరకే గైస్. ఇంకా వచ్చే వీడియోస్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్లో కలుద్దాము. అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.